గడిచిన కాలం అంతా ప్రభు నీ కృపలో భద్రపరిచి తండ్రి ఆయన దాసుని అలాగే మహర్షి గారిని ప్రభు ఆయన ఏర్పాటు చేసి నాయన బిడ్డలందరికీ ప్రభు ఆయన సంగీతం పట్ల నాయన సరైన అవగాహన కల్పిస్తూ అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నారు ప్రభు, అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ప్రభు ఇంకనూ రానున్న దినాల్లో మీ అద్భుతమైన కృపలు ఈ కార్యక్రమం జరిగించండి. మరి ప్రత్యేకంగా ఈ దినం జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ప్రభు, మీ దాసుని జ్ఞానాన్ని అనుగ్రహించండి. అలానే నేను వాడుతున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎటువంటి అవాంతరాలు కలగకుండా చక్కగా ఈ కార్యక్రమం జరగడం సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధరామను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మాస్టారు పాటలు మొదలు పెడతామండి. ప్రకాష్ గారు నమస్తే. అమ్మాజీ గారు అందరికి వందనాలు. జాయ్సి కేరల్ బయటకు రండి కొంతసేపు. ఆనంద్ గారు రావాలి. ఆనంద్ బాబు గారు అమృత ఒక ఒక కీర్తనతో మొదలు పెట్టు. మంచి కీర్తన అమ్మా అన్మ్యూట్ చేసుకోమ్మా. ఓకే ఏదమ్మా మీరు ఇప్పుడు నేర్పించిన పాటల్లో మనమే పాడాలి. నువ్వు నేర్చుకున్న కీర్తనలు పాడుతూ ఉంటేనే అందరికి వేరే కీర్తనలు వద్దు. ఇవి కాదు మన మన శాస్త్రీయ సంగీతం కాదు, మన కీర్తనలు పాడు. యెహోవా సన్నిధి అంటే సర్వదేశంలారా, సర్వదేశంలారా అంటే అంటే నా దగ్గర ఆ సాంగ్ లేదు. యెహోవా సన్నిధి మాత్రం అలా పాదని పాదని ససని సరి పాసరి పాసరి గమగరి సని సరి సా. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరండి? ఇంకొక కీర్తనతో రావాలి త్వరగా. ఆనంద్ బాబు గారు ఏం పాడతారు కీర్తనలో? నీ ధనము నీ గణము పాడండి. వెరీ గుడ్ అండి. ఒకసారి చరణం పాడండి. సస సా నిరి సస సని ద ప ని ఒకసారి పాడండి. సస సా నిరి సస సని ద ప ని
ఇప్పుడు అన్నారు కదా, మరి దాని స్వరం చెప్పాలి. ఇక్కడ స్వరం పడినప్పుడు దానికి కూడా స్వరం చెప్పాలి. దాని స్వరం ఏంటి మళ్ళీ పాడండి. సససాని సదాపదని సని సని గమపదని సస. అది రాసుకోండి అక్కడ. ఒకవేళ అది పాడితే మాత్రం దానికి స్వరం పాడాలి. అలాగే గమపదని ససాని రిససాసని దాపని దాపదని సని సని దాపాగ పాగ దాపాగ పాగ గమపదని ససాని. అందరూ రాసుకోవచ్చు అది. ఓకే ససాని రిససాసని దాపని దాపదని సని సని దాపాగ పాగ గమ పదని ససాని రిససాసని దాపని. స్వరం పాడినప్పుడు దానికి కూడా స్వరమే చెప్పాలి, పాట పాడినప్పుడు మాత్రం అని పాడుకోవచ్చు. అలాగే ఈసారి పాడండి వచ్చేవరకు అదల్లో పాడండి. ససాని రిససాసని దాపని దాపదని సని సని దాపాగ గమ పద సని. అది గమ పద ని స గమ పద ని ససాని రిసస. వెరీ గుడ్, అందరు రాసుకోండి అది. అలాగే అలా అంటే మాత్రం ఆ స్వరం అనాలి. స్వరం పలికినప్పుడు ప్రతి దానికి స్వరం చెప్పాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక కీర్తన ఎవరు పాడండి అమ్మా. ఏం పాడతారు? ఓపెన్ చేయండి మైక్. రండి సాహించి పాడండి. పాగమ పాప పదా దద పాం పా సరి గమ గరి సని సరి సా గా గగరి గగమ గగరి గా గగరి ససని దద పమ్మ గమ పామగ పాగమ పాప పదా దద పాం పాడలేదు మళ్ళీ పాడుతున్నారు. పాడండి మళ్ళీ పాడండి. పా గమ పాప పదా దద పాం పా సరి గమ గరి సని సరి సా పా పా గమ పాప పదా దద పా పా సరి గమ గరి సని సరి సా. అది అలాగా ఇంకొకరు పాడండి. ఇంకొకరు ఇంకొకరు వేరే వేరే పాల్ గారు ఇంకొక ఒక కీర్తన పాడండి. భీకరుండు మా యెహోవా సార్ పాడతా. గదపమప గారి గరి స నిస నిద నిస గారి పమగ గదపమప గారి గరి స నిస నిద నిస గారి పమగ గగపాదప సాస సాస స నిస నిద పద నిద పమ పగ గగ పాదప సాస సాస స నిస నిద పద నిద పమ పగ గద పమ ప గరి గరి స నిస నిద నిస గరి పమ గ భీకరుండ మా యెహోవా
పీఠమిదుటన్ గూడరే ఏకమై సాష్టాంగ పడి సార్వేశ్వరుని కొనియాడరే భీకరుండవ్ మా యెహోవా పీఠమిదుటన్ గూడరే. వండర్ఫుల్ అండి, ఎక్సలెంట్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్వరం కూడా చాలా బాగా పాడారు. మళ్ళీ పాట ఒకసారి అందరం వింటారు. గాదపమప గారి గరి స దీస నిద నిస గారి పమగ గాదపమప గారి గరి స దీస నిద నిస గారి పమగ గగ పాదప సాస సాస స నిస నిద పద నిద పమప గగ పాదప సాస సాస స నిస నిద పద నీద పమ పగ గద పమ ప గారి గరి స నీస నిద నిస గారి పమ గ బ్రత్ కూడా కంట్రోల్ చేసుకుంటూ పాడాలి. మీరు సాఫీగా పాడండి, పర్వాలేదు, స్వరం అంతా బాగుంది. ఈ టెంపో పాడండి, గారి పమప గారి గరి స దీస నిద నిస గారి పమగ గగ పాదప సాస సాస స నిస నిద పద నిద పమపగ గగ పాదప సాస సాస స నిస నిద పద నిద పమపగ భీకరుండవ్ మా యెహోవా పీఠమిదుటన్ గూడరే ఏకమై సాష్టాంగ పడి సార్వేశ్వరుని కొనియాడరే భీకరుండవ్ మా యెహోవా పీఠమిదుటన్ గూడరే. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాప్స్ ఇవ్వండి అందరం, చాలా చక్కగా పాడాడు. నెక్స్ట్ కీర్తన ఎవరండి, ఎవరన్నా బిలియా గారు? ఆశీర్వాదం గారు పాడండి లోపు, బిలియా గారు రెడీ అయ్యే లోపు. ఎవరది? వండర్ఫుల్. పాగమ పాగమ పసని సద పమగ పామగరి గగ సగమగరి గమరి రే మగ పామగ మరి సని సామగ పామగ ప. చాలా బాగుందండి, వెరీ గుడ్. అందరూ ఇంకా వస్తున్నారు, వెరీ గుడ్ సార్. రైట్, దేవుడి ఆశ్రయం. సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని స సరి సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని స సరి ని స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని స దేవుడి నాకాశ్రయం దివ్యమైన దుర్గము. ప్రైజ్ ది లార్డ్. బాగా పాడారండి,
అయితే లాస్ట్ లో సరి నిస అది అక్కడ స్వరం తప్పు పడుతున్నారు. సరిగ పాప గమ గ రి రి సరిగ ద సరిగ ద ని సరి నిస అది అక్కడ మీరు సరి నిస అది అది కరెక్ట్ చేసుకుంటే అంత బాగుంది. బాగుంది సార్. నెక్స్ట్ కేవలం జాయిస్ ఎల్వినా ట్రై చేస్తావా? సరిగా పాప ఇదే పాడతాను. బాగా వస్తా. సరిగా పాప గమ గ రి రి సరిగా ద ని సరి ని స సరిగా పాప గమ గ రి రి సరిగా ద ని సరి ని స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ ప మ మ గ రి స సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద సరి రి స దేవుడు నాకాశ్రయం దివ్యమైన దుర్గము. చాలా బాగా పాడారండి. అయితే గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స అది అది సరిగా పాడతా సార్. జాయిస్ ఎల్వినా ట్రై చేద్దాం. అమ్మ జాయిస్ తల్లి పాడమా? అసలు ఎప్పుడు వీడియో ముందుకు రాదండి, ఎప్పుడు వెనక్కే ఉంటుంది. ఈ రోజు ఎందుకు మరి వచ్చింది? వెరీ గుడ్, అదే కావాలి మనకి. దేవుడే తీసుకొచ్చాడు ముందుకి. పాడమ్మా నీకు నచ్చింది. ఇందులో మనం చేసినవే, మనం చేసినవే పాడాలి. సారి పాప మగరి గగరి సరి గరి సని తని సరి సని దప. వండర్ఫుల్ నాన్న, వెరీ గుడ్. మళ్ళీ పాడు, మళ్ళీ పాడు. సెకండ్ టైం పాడేసరికి ఇంకా బాగుంటుంది. సరి పా సరి గ మగరి సని సరి సా మా 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 గరి గగా గరి సా సారి పాపా మా గరి గగా గరి సా దసరి గరి సని దని సరి సని దప్పా. వెరీ గుడ్. పాదని సా అలా రావాలండి. పాదని సా పాదని సా ససని సరి అది వెరీ గుడ్ నాన్న. అలా వింటూ ఉంటే చేస్తారు చక్కగా స్వరంలోకి వచ్చేస్తారు. మళ్ళీ మరి డాడీకి నా వందనాలు చెప్పు. డాడీ ఇంటర్వ్యూ చూసాను మన హగ్గయ్య జాన్సన్ గారితో. డాడీకి బాగుంది, చక్కగా చాలా అద్భుతంగా చేశారని చెప్పు. ఉన్నారు అక్కడ నాగయ్య గారు? నాగయ్య గారు అయితే మహర్షి గారు, నాగయ్య గారు మంచి క్రిస్టియన్ లీడర్ అండి సార్. హగ్గయ్య ఇన్స్టిట్యూట్ లో అద్భుతమైన టీచర్ నాగయ్య గారు. నాగయ్య గారు మంచి టెస్టిమోనీ ఉంది. నేను హిందూ కుటుంబం నుంచి దేవుని నమ్ముకున్నాను. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో మా అమ్మగారు పుట్టక పాలు పోస్తే పుట్టిన నేను. సో నాగయ్య గారు అట్లా పెట్టారు. దేవుని దయ వలన ఈరోజు సేవ చేయగలుగుతున్నాను. హగ్గయ్య కోఆర్డినేటర్ ఫ్రమ్ కొత్తగూడెం అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. మీరండి? వండర్ఫుల్. దాని ఈటిటిఎఫ్ ఫ్యాకల్టీకి చేస్తానండి. ఇవాంజలియం టూ ఫ్యాకల్టీ, ఇవాంజలియం టూ ఫ్యామిలీ త్రూ ఫ్యామిలీ. అగ్గయ్య మీటింగ్ సింగపూర్ చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి కదండి, ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కదా.
ఎస్ ఎస్ హవాయిలో ఉంది యాక్చువల్ గా ఈ మేలే ఉండాలి. నాకు ఒకసారి ఇన్విటేషన్ వచ్చిందండి. ఓకే ఓకే వదిలేసాను అప్పుడు. అప్పుడు ఏదో బిజీగా ఎక్కడ ఉన్నాను వైజాగ్ లోనే. ఓకే ఓకే. నాగయ్య గారు మనం మహర్షి గారిని ఒకసారి ఇంటర్నేషనల్ దీనికి పంపిస్తే బాగున్నట్టుందండి. మీరు షూర్ ఐ విల్ రికమెండ్. యాక్చువల్ తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మహర్షి గారు ఇంటర్నేషనల్ లెవెల్లో టీచ్ చేస్తారు క్రిస్టియన్ మ్యూజిక్ ని. హిందూ మ్యూజిక్ అంతటిని క్రిస్టియనైజ్ చేస్తారండి మొత్తం. ప్రైజ్ గాడ్. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే మనం హిందూ పాటలు పాడక్కర్లే. ఓకే ఓకే. కాబట్టి మహర్షి గారు ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని ఒక శాస్త్రంగా క్రైస్తవ సంఘానికి చేశారు కాబట్టి ఆయన తప్పకుండా హగ్గేలో ఇంటర్నేషనల్ సెమినార్కి అటెండ్ అవ్వడానికి తగిన యోగ్యత ఉందని ఆయనకి. ఓకే ఓకే. ఆయన ఇప్పుడు మొత్తం ఇండియాలో లెవెల్లో అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి తన మ్యూజిక్ ద్వారా. ఓకే ఓకే. కాబట్టి ఆయన్ని మనం పంపించగలిగితే ఆయన ద్వారా చాలా మనం చాలా సోల్ విన్నింగ్ చేయొచ్చు అన్నమాట. ప్రైజ్ గాడ్. షూర్ డెఫినెట్‌గా. నేను అందుకోసం ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నానండి. అంటే బేసిక్ గా నేను ప్రొఫెసర్ అండి. ప్రొఫెసర్ ఇన్ ఫిలాసఫీ, ప్రొఫెసర్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఆల్సో. ఓకే ఓకే ఓకే. అంటే కొంతకాలం ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉండవలసి వెళ్ళిపోయాను, తర్వాత మళ్ళీ వచ్చి డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిపోయాను. ఓకే ఓకే. తర్వాత ఇథియోపియన్ సివిల్ సర్వీస్ యూనివర్సిటీలో పనిచేశాను వెళ్ళి ప్రొఫెసర్ గా పొలిటికల్ సైన్స్. ఓకే ఓకే. అది ఒక అది ఒక ప్రక్కన అయితే ఇది దేవుని పరిచర్య కాబట్టి ఓకే దీన్ని వదలకుండా పిల్లలకి స్వరాలతో మనం చెప్పాలనే దాన్ని ఏమంటారు తృష్ణ ఆయన వాడతారు అది. దాంతో మరి దేవుడు ఈ ఆన్లైన్ సదుపాయం కలిగించడం చాలా ఆశ్చర్యం. అది జరిగింది. అవునవును. ఈ సేవలోనే ఉంటాను. ఓకే డెఫినెట్లీ విల్ రికమెండ్ యు బ్రదర్. డెఫినెట్లీ. జస్ట్ నా అంటే ఫస్ట్ టైం మన రికమెండ్ ఒక చేశాను, తను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ టైం కి నేను మాట్లాడతాను. షూర్ సార్. షూర్ థ్యాంక్ యూ. అంటే చెప్పాను కదా ఒకసారి బాబ్జీ అంకులే అనుకుంటాను. నాగయ్య గారు బాబ్జీ గారు సొంత అన్నయ్య గారు కొడుకే. ఓకే ఓకే ఓకే. మన వై బాబ్జీ గారు స్టీల్ ప్లాంట్. ఓకే ఓకే ఓకే. నాకు వీల్ అవ్వలేదు వెళ్ళను చేశారు కానీ నాకు వీల్ అవ్వలేదు. ఓకే. మనకి ఇప్పుడు టైం అనమాట. అంటే దేవుడు ఎప్పుడు మనకి ఆ టైం వచ్చినప్పుడు మనం ఆ టైంలో సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చింది అనమాట బహుశా. చూడండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. పాప చాలా బాగుంది కనుక రెగ్యులర్ గా ఇలాగ క్లాస్ లో కూర్చోబెడితే అలాగే వీడియోస్ వింటూ ఉంటే మీ వాయిస్ కూడా బాగుంది చెప్తాం కదా అవన్నీ. మహర్షి గారు మరి నాగయ్య గారు సాక్ష్యం మీకు పంపిస్తాను నైట్ కి. చాలా అద్భుతమైన సాక్ష్యం మొన్న షేర్ చేసుకున్నారు వీడియో మీకు పంపిస్తాను. నాగయ్య గారు మీరు పాట పాడండి. నేనంతా పాడలేను. అంత మీ వాయిస్ సార్ వింటారు. మీ వాయిస్ పాడండి. అయితే రేపు ప్రిపేర్ అయ్యండి. అలాగే 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 ఖచ్చితంగా. ఓకే. గుడ్ నైట్ అండి. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిస్ రేపు డాడీని తీసుకొచ్చే బాధ్యత నీదే. మీ జనరేషన్ బాగా వినాలి. విని సండే స్కూల్స్ లో అవి చెప్తూ ఉండాలమ్మా. క్లాసెస్ తీసుకుని పిల్లలకు నేర్పుతూ ఉండాలి ఇవి. సరేనా? మీకు తెలిసిన స్వరాలు చెప్తూ అది వీడియో పెడుతూ ఉండాలి. మీకు మేము కరెక్ట్ చేస్తూ ఉంటాం. రోజు యూట్యూబ్ లో వీడియో పెడతాం చూస్తారమ్మా. అదే చూస్తూ వింటూ ఉంటే నేను పాడిన విధానం అంతా జాగ్రత్తగా యాక్సెంట్ అంతా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసావా? సబ్స్క్రైబ్ చేసావా? చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి కొన్ని. అందరు కూడా దయచేసి వినండి. సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ కొట్టాలి, కామెంట్ చేయాలి, మూడు చేయాలి. సబ్స్క్రైబ్ ఒకసారి చేస్తే సరిపోతుంది. ఎవ్రీ టైం మీరు లైక్ కొట్టండి. కామెంట్ ఏంటంటే
మీరు పాడిన టైం అక్కడ నోట్ చేయండి, అక్కడ ఏటో టైం ఉంటుంది కదా మీ అది నోట్ చేయండి అది అంతే. ఓకే సార్, మాస్టర్ గారు క్యారీ ఆన్. ఇకే వెల్కమ్. ఓకే క్యారల్, ఎవరండి మీరు? కెరీర్ క్యార కెరెన్ డి, ఎవరో పేరు చెప్ప అడగండి కొంచెం. అమ్మా జాయిసీ రాను, ఇంకొక జాయిసీ ఉందిలే ఇక్కడ. కెరెన్ డి ఒకసారి వీడియో ఓపెన్ చేయండి కెరెన్ డి, అది ఇంకా లేదండి. జాయిసీ ఉండు, వెళ్ళా ఒకటి కొత్త చూద్దాం. ఇది ఎవరు పాడగలరు? సన్ని సాధని సని దప మగ మ ప ద ప మగ రి స స ప మగ మ రి గ. అమృత జాయిసీ కాకుండా ఎవరు? కాకుండా ఓకే. సని అలా సని సాధని సని దప మగ మ ప ద ప మగ రి స స ప మగ మ రి గ స స సా ని స ద ని స రి స ద ని స రి స ని ద ప. ఎవరు? పాల్ గారా? పాల్ గారు చాలా క్లాసిక్ యాక్సెంట్ ఉంది, ట్రై చేస్తారా? ప్రాక్టీస్ అయ్యలేదు సార్ ఈ టూ డేస్, కొంచెం హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంది. వినండి నేను పాడాను ప్రీవియస్ వీడియో చూసి. అలానే సార్, అలాగే ప్రాక్టీస్ చేయండి. పాడతా సార్ ఇప్పటి వరకు మనం ఏంటవి సంగీత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే తెలుసు కాబట్టి వాటిని బట్టి మనం ఈజీగా పాడేస్తున్నాం స్వరాలు. కానీ కనుక ఇంకెవరు? ఆనంద్ గారు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేసి వినండి అది ఒకసారి. అలాగే సార్, గ్యాలరీ ఇవ్వండి సార్. ఇప్పుడు అలాగే సార్ గ్యాలరీకి వద్దాం. గ్యాలరీ అలాగే మా పద పద సరి తీ సదా ప మా ప ప్రేమ పద మా ప దా ప మగ రి స. ఎవరు? శాలిమ్ గారు కొంచెం గ్యాలరీ ఇస్తారా సార్? మీరే గ్యాలరీ ఓపెన్ చేసుకోవచ్చు అండి. గ్యాలరీలో ఉంది. సో అది అది ఎవరు? మా పద సరి ఇది చాలా అవసరం ఇది కూడా మనకి, ఎందుకంటే శుద్ధ రిషభం శుద్ధ దైవత్వం ఉంది కాబట్టి ఒక్కొక్కసారి ఇది మనం క్లీన్ గా పాడుకుని వెళ్తూ ఉంటాం. తిమ్మతి గారు వెల్కమ్. మా పద సరి రీ సదా ప మా ప రీ మా పద. పాడండి సార్ బలియా గారు. సరి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సరి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స మ ప ద స సరి రి స ద మ ప మ. అక్కడ దాకా బాగా పాడారు, మళ్ళీ తేడా పడుతున్నా. బాగుంది. ఇప్పుడు మా పద సరి రి స ద ప మ ప రి ద ప మ గ రి స. ఇప్పుడు మళ్ళీ దీర్ఘం అక్కడ అక్కడ అక్కడలా ఎలా అంటే అన్ని అక్షర మా పద సరి రి స ద ప మ ప రి మ ప ఆపకుండా పాడండి. మా పద సరి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సరి మ గ రి సరి గ రి మ గ అని చెప్పాను నేను, సరి మా కాదు సారి మ గ రి సరి మ గ రి సరి గ రి స రి మ ప ద మ ప రి మ ప ద మ ప ప ద ప మ గ రి స ద ప మ గ రి స. మరి ఇంకా ఆ ఫీల్ రావాలి బాగా.
మా పద సరి రీ సద రీ మా పద సరి మరి సరి రి మగరి స్పందన ట్రై చేస్తావా? కీర్తనలతో పాటు ఇది చాలా అవసరం. ఇది అప్పుడప్పుడు ఒక్కొక్కటి పాటిస్తూ ఉంటాను. మా పద సరి రీ సద ప మా ప రీ మా పద మా పద ప మగరి సరి మగరి సరి గరి సీ మా పద మా పద ప మగరి స హరి ఇంకా ఇంకా బాగా రావాలి. ఓకే మా పద సరి రీ సద ప మా రీ మా రీ మా పద ప మగ జాసి ఉన్నావా? పాడు. మా పద మా పద ప మగరి సరి మగరి సరి గరి సరి మా పద ద ప మగరి శ్రీ ప్రమా కరుణా సుత వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అది ఆ రెండు కూడా రాసుకో. సకల అది కూడా ధర పాలక అది కూడా పాడండి సార్. పాల్ గారు మా పద సరి రీ సద ప మా ప రీ మా పద మా ప ద ప మగరి సరి మగరి సరి గరి సీ మా పద మా ప ద ప మగరి స మా పద సరి రీ సద ప మా ప రీ మా పద మా ప ద ప మగరి సరి మగరి సరి గరి సీ మా పద మా ప ద ప మగరి స శ్రీ ప్రభువార పరమాత్ముడ కరుణ నీలయ మయసుత వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా ధర పాలక శరణు ప్రభు వరమీయగ దారి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా మా పద నిసరి రీ సద ప మా ప రీ మా పద మా ప ద ప మగరి సరి మగరి సరి గరి సీ మా పద మా
ప ద ప మ గ రి స సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇట్ ఇస్ అక్కడ చివర్లము వన్ సకల విద్యాది పూజిత సర్వోత్తమ పరమ జనక వందన. అలా కంటిన్యూటీ ఉంటే చాలు, స్వరం అంతా చాలా బాగుంది, వెరీ గుడ్. అది అమృత సని సాధని సని దప థర్డ్ అమ్మా నీ శృతిలో పాడు. సని సాధని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స ప మ గ మ రి ద స స సా ని స ద ని స రి ప ని ప స ని ద ప స సా 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 ని ద ప మ గ మ ప ప మ గ రి స చేద్దాంలేండి. కీపాట్లు అన్న సౌండింగ్ సరిగా లేదు కాబట్టి మనం నా ఏంటది పముల కొరకు ఈ పాటలు పొందినవా. వెరీ గుడ్. ఈ పాట పాడుతుంటే మీరే గుర్తొస్తున్నాను నాకు. దేవుని ప్రేమ ఇదిగో ఎవరు పడతారు?
సారి గరి సాసని సా పాడగలరా ఎవరన్నా? పాడిన తర్వాత కొత్త పాటలోకి వెళ్దాం. ఇవేళ కల్పన శాలిం గారు ఉన్నారా సార్? చెప్పండి. ఇవేళ కల్పన అవును, ఈ మన ఎవరు తను సౌమ్య రావడం లేదండి. కంప్లీట్ గా బిజీ అయిపోయిందటండి ఆఫీస్ డ్యూటీతో. ప్రమోషన్ రావడంతో ఏ ఉంటాయి, అది ప్రమోషన్ రావడం వల్ల తన మీద మొత్తం బాధ్యత అంతా ఉంటది, గోల్ రీచ్ అవ్వడం అంతా ఉంటాయి కదండి. దేవుని ప్రేమ ఇదిగో. మరి ఎవరు ప్రయత్నం చేయట్లేదు, ఎవరు పాడండి పాడు ఒకసారి, అలా జ్ఞాపకం చేసుకుని కొత్త పాటలోకి వెళ్తాం. అది కొత్త కెప్తాం. సారి గరి సా సదని సా సస స ప ప ప ప ప గ మ మ మ మ ప మ గ గ మ ప ప గ మ మ మ మ ప మ గ సరి సా ని ప ని స ని సరి గరి సా ని స ని ప ప ని స ని స హరి గ స దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే కేవలము నమ్ముకొని నా పరలోక దీవంబు మన కబ్బును పరలోక దీవంబు మన కబ్బును. తాళం మరి తాళం జంపి తాళం దాన్ని మరి దాన్ని న్యాయం చేయకూర్చాలి. సారి గరి సా సారి గరి సా సదని సార్ ఐదు అక్షరాలు ఐదు అక్షరాలు ఉంటది గ మ మ మ మ ప మ గ గ మ ప ప గ మ మ మ మ ప మ గ సరి స ని ప ని స ని సరి గ రి స ని స ని ప ప ని స ని సరి గ రి స. తాళం కూడా మెయింటైన్ చేయాలి, జంపి తాళం ఐదు అక్షరాలు తాక తాకి. సారి గరి సా సదని సా స స ప ప ప ప ప గ మ మ మ మ ప మ గ గ మ ప ప గ మ మ మ మ ప మ గ సరి సా ని స ప ని స ని సరి గరి సా అవునండి ని స ని ప ప ని స ని సరి గరి సా. సో స్వరం బాగుంది, స్వరం పాడుతున్నారు. మరి తాళం వదిలేయకూడదే, జంపి తాళం అంటే కొంచెం టిపికల్ కానీ 1 2 3 తక తకిట సారి గరి ఐదు అక్షరాలు సా సదని ఐదు అక్షరాలు సా అక్కడ మూడు అక్షరాలు గ్యాప్ ఉంది, అక్కడ సస్టైన్ అన్నమాట. స స స ప ప ఐదు అక్షరాలు ప ప ప గ మ మ మ మ ప మ గ చూసారా పర్ఫెక్ట్ ఉంటాయి అక్షరాలన్నీ. అప్పుడు ఆ ఆ లెక్క ప్రకారం వచ్చారంటే తాళంలోకి వచ్చేసిందండి. జంపి తాళం మరి నేర్పాను కదా అని. అలాగే ఏ పాప మెరుగని కూడా జంపి తాళమే. ఇంకేం పాడలేదు, నీతి గల యెహోవా పాడలేదు ఎవరు. నవరోజు పాప తప మగ మా పప గరి గ మగరి రి సని రి స సరి గ మగరి రి సని రి స. అది అక్కడ పాడేయండి కొత్తది అన్నగలం త్వరగా. బేకరండో పాడేశారు, పాడండి సార్ తిమోతి గారు. పాప మగం త్రిపిట తాళంకి వచ్చాం, ఏడు అక్షరాలకు వచ్చాం. అయ్యా ఏడు అక్షరాలు పాప మగ
అయ్యా నేను దేవుని అని పాడుతానండి. దేవుని ఓకే పాడండి. అవును పాగమ పాగమ పస నిషద ప మగ ప మగరి గగ స గ మగరి గమరి రే గమ ప మగ మరి స నిస పాగమ ప పాగమ ప పస నిషద ప మగ మగరి గగ స గ గ మగరి గమరి రే గమ ప మగ మరి స నిస. వెరీ గుడ్ సార్, చాలా వరకు వచ్చారు. ఇంకా అలా వింటుంటే పూర్తిగా వస్తారు. రాజేష్ గారు ఇప్పుడు ఏమైనా ట్రై చేస్తారా? టీజేఆర్ గారు మీరు పాటలు పెట్టమన్నారు కదా, ఇప్పుడు పెడతాం. కరెక్షన్ లో ఉన్న పెట్టలేదు, ఇప్పుడు గ్రూప్ లో పెట్టేస్తాం. మీ గ్రూప్ లో యాడ్ అయ్యారా మీరు? ఆడాను సార్. యాడ్ అయ్యారు కదా, ఓకే. ఏదో ఏదో కీర్తన పాడండి, మనం ప్రాక్టీస్ చేసింది. ఇది కొంచెం ఇంటేమండి సార్, ఏ కీర్తన అండి? నీతిగా లేహో అండి. స్వరం పాడలేరా? స్వరం కొంచెం హింటేవాలి సార్. పాప దప మగ పాప దప మగ మామ ప మగరి సని రిసా సరి గా గ మగరి రి సని రిసా పాప దప మగ మామ ప మగరి గా గ మగరి రి సని రిసా సరి గా గ మగరి రి సని రిసా స సని సరి సరి రి రి గరి సరి గగ గ మగరి రి సని రిసా రి మమ మామ గరి గ మగరి స సరి రి గరి సని సరి రి సరి గమ పాప దప మగ మామ ప మగరి గా గ మగరి రి సని రిసా. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. వస్తున్నారు అందరు ఆల్మోస్ట్. ఎటొచ్చి స్వరాలు మైండ్ లో మైండ్ బాగా ఇదైతే ఈజీగా పాడేస్తూ ఉంటారు. పాప దప మగ ఇది త్రిపుట తాడంలో ఉంది, నవరోజు రాగం. శంకరాభరణ జన్యం, శంకరాభరణ నుండి డెరైవ్డ్ రాగా ఇది నవరోజు. పదని సరి గమ ప మగరి సని దప స అది దీని ఇది అనమాట. సో పాప దప మగ మామ ప జెసిగా పాడగలవా ఇది? పాడనా పాడు. పాప దప మగ మామ ప మగరి గా గ మగరి రి సని రి సా సరి గా గ మగరి రి సని రి సా పాప దప మగ మామ ప మగరి గా గ మగరి రి సని రి సా సరి గా గ మగరి రి సని రి సా స స సని సరి సరి రి రి గరి సరి గ గ గ మగరి రి సని రి సా రి మ మ మామ గరి గ మగరి స స సరి రి గరి సరి సరి రి సరి గ మ పాప మగ ప మగ మామ ప మగరి గా గ మగరి రి సని రి సా సరి గా గ మగరి రి సని రి సా. వెరీ గుడ్. లాస్ట్ మాత్రం సరి రి గరి సని సరి రి సరి గ మ సరి రి గరి సని సరి రి సరి గ మ పాప అలా ఆ ఫ్రేజ్ అని ఒకసారి సరి రి గరి సని సరి రి సరి గ మ పాప మీరు కరెక్ట్ చేసుకుంటే చాలు, అంత బాగుంది, వండర్ఫుల్. వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు కొత్త కీర్తనకి వెళ్దామా సార్? సర్వశక్తుని స్తోత్ర గానం పాడతాం. స స స స ప గ గ గ మ గ రి స రి గ ప మ గ రి గ రి మ మ మ గ గ రి గ రి గ గ గ గ రి స గ రి రి ద ని స రి స స స స స ప గ గ గ మ గ రి స రి గ ప మ గ రి గ రి
అదే తప్పు పాడుతున్నారు, ఒకసారి వినండి. సా స సా ప ప గ గ గ మ గ రి, అది సా స సా ప సా స సా ప ప గ గ గ మ గ రి సా రి గ ప మ గ రి గ రి మ మ మ గ రి గ గ గ గ రి సా గ రి రి ద ని సా ని సరి సా. అది స్వరం కరెక్ట్ గా సా స సా ప ప గ గ గ మ గ రి సా రి గ ప మ గ రి గ రి. ఇది కూడా త్రిపుట తాళం, ఏడు అక్షరాలు. మ మ మ గ రి గ గ గ గ రి సా గ రి రి ద ని సా రి సా రి. ఇప్పుడు తాళం అంటే ఐదు అక్షరాలు అన్నప్పుడు ఐదు తర్వాత అలా కంటిన్యూస్ గా పాడుతూ ఉండాలి, ఎక్కడ దీర్ఘాలు ఇవ్వకూడదు. ఐదు అక్షరాలు పూర్తయిందంటే ఆవృత్తం అయిందని బార్ అని, ఆ గ్యాప్ లేకుండా పాడితే తాళం మెయింటైన్ చేసినట్టు. అలా ఏడు అక్షరాలు చూడండి, సా స సా ప ప ఏడు అక్షరాలు, గాగ గా గాగ గ్రమగరి, ఎక్కడ ఆపకూడదు దాన్ని. మగరి గ గ గ గ సగరి రి ద ని సరి స. అంటే అలా కంటిన్యూస్ గా ఉండాలి ప్రతిదీ. ఆరు అక్షరాలు అంటే ఆరు అక్షరాలు అలా కంటిన్యూటీ, ఆపకూడదు అక్కడ, అప్పుడు తాళం ఆగదు. ఓకేనా? కొత్త కీర్తనకి వెళ్దామా? అది కరెక్ట్ చేసుకోండి పాల్ గారు. ఏమంటారండి? దేవ సంస్థితి చేయవే మనసా తెలిసండి ఆశీర్వాదం గారు. ఆశీర్వాదం గారు పాడండి దేవ సంస్థితి. దేవ సంస్థితి చేయవే మనసా శ్రీవంతుడగు దేవ సంస్థితి చేయవే మనసా దేవ సంస్కృతి చేయో మన జీవము యెహోవాను. వెరీ గుడ్ అండి. పావన నామమును తించుమా నాయంతరంగములో వసించు నో సమస్తమా. ఎంతమంది తెలిసింది? కారణము చే దేవ సరోజీ పాడమ్మా. సరోజీ గారు దేవ దేవ సంస్కృతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మన జీవమాయెహోవా దేవుని పావనాన మమ్మును దించుమా నా అంతరంగము లో వసించు నో సమస్తమా. వెరీ గుడ్ మా. ఇప్పుడు పెట్టండి సార్ నోట్స్. ని ని స ని స ని స రి మ గ రి స ని 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 స ని స ని స రి మ గ రి స అది సా రి రి స ని ద ప మ ని 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 స ని స ని స రి మ గ రి స ఇది భైరవి నటభైరవి రాగము. ఏమో ఇక్కడ సాధారణ గాంధారం వచ్చింది, ఇక్కడ సాధారణ గాంధారం శుద్ధ దైవతం
కైశిక నిషాదం. కైశిక నిషాదం సాధారణంగా అంధారం శుద్ధ. సార్ నెక్స్ట్ దాని ముందు ఫ్రేజ్ పెట్టండి, ముందు ఫ్రేమ్ దీనికి. షడ్జమము, చతుశ్రుతి రిషభము, సాధారణంగా అంధారము, శుద్ధ మధ్యమం, పంచమము, శుద్ధ దైవతం, కైశిక నిషాదం, షడ్జమం. ఇది చూసారా, ఇది రాగం. దీన్ని ఆయన బ్యూటిఫుల్ కంపోజిషన్ ఇది. దీనిలో సార్ స్వరంకి రండి సార్. ఎనిమిది అక్షరాలు, ఎనిమిది అక్షరాలు ఆది తాణం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది, ఎనిమిది 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 ఉంటాయి. తాళం వేయడం కూడా చెప్పాను కదా. తర్వాత ఇక్కడ తల్లి ఒక్క కామ పెట్టాను చూడండి, అంటే వన్ నీ నీ నిస. దీని గురించి ఆల్రెడీ చెప్పాను నేను కదా, వన్ నీ నీ నిస నిస నీ సరి మగరి సా, వన్ నీ నీ నిస నిస నీ స నీ సరి మగరి సా, ఫీల్ చూసారా. అంటే దేవ సంస్తుతి చేయవే మనసా, ఆ ఫీల్ లో పాడాలి దీన్ని. సార్ నెక్స్ట్ ఫ్రేజ్ ఏమండి, గగ గగరి నిది సరి గారి సరి, పాప పాద పగ మప మగరి సా, నిని నిస నిస నీ సరి మగరి సా, సా నిరి సరి దప మ నిని నిస నిస నీ సరి మగరి సాగరి నిని సరి గారి హరి, పాప పాద పగ మప మగరి సీ ని సరి నీ సరి మగరి సా, సాదిరి సనిద పమ నిని నిస 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 రి మగరి సా. రాసుకున్నారా? అందరూ ఫస్ట్ నుంచి రాసుకోండి, పల్లవి దగ్గర నుంచి రాసుకోండి. రాసుకునే వరకు పాడుతూ ఉంటాను అప్పుడు. నీ కవిత రాలేదు కదండి, కవితకి సరి మగరి సా, దేవ సంస్తుతి చేయవే మనస, శ్రీమంతుడగుయే దేవ సంస్తుతి చేయవే మనస, దేవ సంస్తుతి చేయవే మనస, శ్రీమంతుడగుయే దేవ సంస్తుతి చేయవే మనస, నిస నిస నీ సరి మగరి సా, నిస నిస
సరి మగరి సా ని ని సరి సా ని సరి మగరి సా సారి రి సరి ద ప మ ని ని సరి సా ని సరి మగరి సా ఇప్పుడు వాడి పల్లవి వెళ్ళండి నెక్స్ట్ రాసుకుని ఉంటారు కదా సార్ నెక్స్ట్ ఫ్రేజ్కి వెళ్తారు సార్ వసంత గారు రాసుకుంటున్నాను ఇంకా వసంతమ్మ గారు రాసుకున్నాను దేవ గాగరి గాగరి నిని సరి గారి సరి పాప పాద ప గ మ ప మ గ రి స గరి నిని సరి గారి సరి పాప పాప పాద ప గ మ ప మ గ రి స నిని సరి స ని సరి మ గ రి స సాని రి సరి ద ప మ గ రి నిని సరి స అనుపల్లవి రాసుకోండి అందరూ అనుపల్లవి రాసుకోండి గరిని సరి గారి సరి పాప పాద పగ మ ప మ గరి సీని సరి సీ సరి మ గరి స గరి నిని సరి గారి సరి పాప పాద పగ మ ప మ గరి సరి నిని సరి సీ సరి మ గరి సరి రి సరి ద ప మ నిని సరి సీ సరి మ గరి స రాశారా సార్ మీకు వీడియో పెడుతున్నాను అది పెట్టండి సార్ దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగు అదే వెతుకుతున్నాను ఏదైనా పాట అండి సాంగ్ పెడతాను అంటే మీ వీడియో వచ్చేసిందా వీడియో పెడతాను ఓకే ఓకే దేవ సంస్కృతి వాట్సాప్ పెడతారా వాట్సాప్ పెడతాను ఇలా అంటే అలా రాసుకునే టైంలో రాసేసుకుంటే అంటే ఇది వింటారని అది ఫీల్ అవునండి అయితే అందాక పాట ఆడికి పెట్టమంటారా పాట అదే అది రాసుకుంటే రాసేసుకున్నారండి అమ్మ రాసుకోండి రాసుకోండి త్వరగా రాసేసుకోండి ఇంకెవరైనా రాసుకోకపోతే సార్ పెట్టారండి ఒక్క నిమిషం అది ఎదుగుతున్నాను అది దేవ సంస్కృతి చేయవే మనసాను అది రాసేసుకుంటే మనం పాడేద్దాం అండి అదే అండి చాలా అద్భుతమైన సాంకీర్తనం అండి ఇది అవునండి మీరు ఏ డేట్ లో చేస్తుంటారండి ఇది
ఏ నెలలో స్టార్టింగ్ లోను స్టార్టింగ్ లో చేశానండి అది అంటే ఈ లాక్ డౌన్ ఆ టైంలో అంటే సిలువు పాటకు ముందు ఉంటాయండి అవన్నీ వరుసగా దేవ సంస్థతి దొరికిందండి అదే చూస్తా అండి మీరు కూడా చూడండి మనం మీరు టైటిల్ లో డాక్టర్ కే మహర్షి తో స్టార్ట్ చేయకుండా పాట పేరుతో స్టార్ట్ చేశారు అనుకోండి అలా చేద్దాం అన్ని మనం మార్చేద్దాం సార్ అన్ని కూడా ఛానల్ డాక్టర్ కే మహర్షి అంటేనే వస్తుంది మళ్ళీ అది వేరైపోతుంది అంటే ఛానల్ ఉంటే ఛానల్ అలాగే ఉంటది మన టైటిల్ ఛానల్ అలాగే ఉంటది ఛానల్ ఏం మార్పు ఉండదండి మార్పు ఉండదు ఇప్పుడు స్టార్టింగ్ లోనే మనకు కనబడాలన్నమాట టైటిల్ ఈజీ అవుతుంది కదా అన్ని మనం కూర్చొని మార్చేయాలి మార్చాలండి ఒకసారి సరేలేండి ఇది టైం పడుతుంది రేపు వేద్దాం ఆ ఫీల్ ఈలోపు వీళ్ళు పాడడం అలాగండి కొంతమంది సాంగ్ తెలుసు కాబట్టి కీర్తన పాడగలుగుతారు అవును కానీ చాలా చాలా ఫీల్ తో పాడవలసిన కీర్తన రాసేసుకున్నారండి స్టార్ట్ చేసేయండి సార్ రాస్తుంటారు రైట్ అది ఒకసారి గ్యాలరీ ఇస్తే ఇస్తా అండి గ్యాలరీ మీద చూడండి ఒకసారి మీరు కూడా గ్యాలరీ నొక్కండి చూసుకోండి గ్రాస్ చేశారా చూసారా ఇది ఆ మూడ్ చేంజ్ చేస్తా కంప్లీట్ గా ఆ సాంగ్ లో ఉన్న శక్తి అది దేవ సంస్తుతి చేయవే మనస మనకు లెసన్ ఇది శ్రీమంతుడ యెహోవా సంస్తుతి చేయవే మనస అది స్టార్టింగ్ కూడా నీతో స్టార్ట్ చేశాడు అది చాలా కంపోజిషన్ అంత బ్యూటిఫుల్ గా నీ దేవ సంస్తుతి చూసారా బ్యూటీ నీ సాంగ్ పాడ అది ఆ కీర్తన అనుకుంటుంటేనే గుండె బరువు ఎక్కుతుంది గమనించండి ఏమంటారు బెలియా గారు కదా కంపోజిషన్ చూడండి భైరవి ఆ రాగం తీసుకుని అయినా ముందుమూరు దేవదాస్ గారు ఈయన చరిత్ర కూడా కావాలి సార్ ముందుమూరి దేవదాస్ గారు దేవ నీ ఎవరైనా పాడగలరా చేయి చూపించండి పాడండి సార్
పాల్ గారు స్వరాలు జాగ్రత్తగా చూసుకుని పాడాలి. ఇక్కడ మీరు రికార్డ్ అయిపోతుంది, ఇక్కడ అందరం వింటారు. నిసరి మగరి సరి మగరి సరి మగరి సీరి సని సరి మగరి స. అంతవరకు సరి పాప పాద పగ మ ప మ గ రి స ని స ని స ని సరి మ గ రి స స ని రి స ని ద ప మ ని ని స ని స ని సరి మ గ రి స స ని రి స ని ద ప మ ని 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 స ని స ని సరి మ గ రి స. వెరీ గుడ్. అది ని 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 స ని స ని సరి మ గ రి స అంటే దాంట్లో కూడా నడకం చూసారా? ని 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 స ని స ని సరి మ గ రి స అది ఫీల్ సా ని తాళంలోనే రావాలి. మళ్ళీ సా కూడా చూడండి. నెక్స్ట్ ఎవరు? అమృత పాడు, ట్రై పాడండి ఆనంద్ గారు. నీ సరి మగరి సీరి స ని ద ప మ నీ ని ని స ని స నీ స గ మగరి స గా గరి ని నీ సరి గారి సరి పాప పాద ప గ మ ప మగరి స నీ ని ని స ని స నీ సరి మగరి సీరి సని తపమా నీ ని ని స ని స నీ సరి మగరి స. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవ సంస్కృతి పాడండి. దేవ సంస్కృతి చేయవి మనస శ్రీమంతుడగు ఏ తోవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే హోవా దేవుని పావనానా మమును తించుమా నా అంతరంగము లో వసించు సమస్తమా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరు? నీ ని ని స ని స నీ సరి మగరి స. రాజేష్ ట్రై చేస్తారు, రాజేష్ గారు ట్రై చేస్తారట. ట్రై చేయండి రాజేష్ గారు ఆ ఫీల్. నీ ని ని స ని స నీ సరి మగరి స సా ని రి సరి మగరి సరి నీ సరి గారి సరి పాప పాద ప గ మ ప మగరి సీ సీ
నీ సరి మగరి సరి మగరి సా. వెరీ గుడ్ సార్. అంతే ఆ ఫీల్ తెచ్చుకుని పాడదాం. నీ నిస నిస ఆ తాళం కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. కొన్ని మీ ఇంటర్నెట్ అనుకుంటాను ఫ్లక్చుయేషన్ ఉంది కొద్దిగా. నీ నిస విక్కి పాడతావా? నీ నిస నిస తిరగట్లేదండి, తిరగట్లేదండి, ట్రై చేస్తానండి. స్వరాలు బాగా మైండ్ కి వస్తే అప్పుడు ఆ ఫీల్ ఇంకా బాగా వస్తుంది. నీస 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 ఆ ఫీల్ లో పాడాలి. ఓకే, నీస 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 రి మగరి సా, అదే నీస రి మగరి సా సా నీరిస నిద పమా నీ నీ నీస నీస నీస. ఆ ఎత్తుగడలో ఒక నడకుంటా చూడండి, అంటే స్టార్టింగ్ ఒక అక్షరం తల్లి పాడే కంపోజ్ చేసేది. దీని గురించి ముందు చెప్తాను లెసన్స్ లో. వన్ నీ నిస నిస వన్ నీ సరి మగరి సా వన్ నీ రే సరి ద ప మ నీ, అది బ్యూటీ కంపోజిషన్ లో. దానివల్ల ఒక 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 టైప్ ఆఫ్ స్వింగ్ నడక ఉంటుంది. అంటే దేవుని ఆరాధించడంలో వచ్చే ఆ ఫీల్ లోనే అన్నాడు. దేవ సంస్తుతి చేయవే మనస, తొందరపాటు లేకుండా ఉండే పాట అన్నమాట ఇది. హాయిగా నాకు ఇది పాడుకుంటే నా చిన్నప్పటి రోజులు అన్ని జ్ఞాపకం వస్తాయి. నీ నీ నిస నిస నీస నీస అదే నీ సరి మగరి సా గాగరి నీ సరి గారి సరి పాప పాద పద మ ప మ గరి స నీ నీ నిస నిస నీ సరి మ గరి స వసంత గారు ట్రై చేయండి. ఈవేళ ఒక అద్భుతమైన కీర్తన ఇది, చాలా అద్భుతమైన కీర్తన. నిరస నిద పమా నీ నిస నిస
సరి మగరి సా గరి నిని సరి గారి సరి పాద పక్క మమ గరి సా నీని సని సా నీ సరి మగరి సా నిరస నిద పమ్మా నీ నీ సని సా నీ సరి మగరి సా. వండర్ఫుల్ అండి, బాగా వచ్చింది. అంటే ఇంకా కొంచెం స్మూత్ గా పలకడం, అంటే స్వరం బాగా వచ్చింది. జాయ్సి ఎల్వినా పాడతావా? క్యాచ్ చేసావా? పాడండి తిమోతి గారు. నిస 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 అలా రావాలి. మనకి పాటను చెప్తున్నాడు ఆయన. దేవ సంస్కృతి చేయవే మనసా, బ్యూటిఫుల్ లిరిక్స్ పాడండి. మైక్ దగ్గర పెట్టుకోండి. నీ నీ నిస నిస నీ సరి మగరి సా నిరిస ని దపమ దపమ నీ నీ సా. మళ్ళీ వినండి, కొంచెం మళ్ళీ విని ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. స్పందన ట్రై చేస్తావా? చెయ్యి. నీ నీ నిస నిస నీ సరి మగరి సా నిరిస నిద పమ నీ నీ నిస నిస నీ సరి మగరి సా గరి నీ నీ సరి గారి సరి పాప పాద పగ మ ప మగరి సా నీ నీ నిస నిస నీ సరి మగరి సా నిరిస నిద పమ నీ నీ నిస నిస నీ సరి మగరి సా. వండర్ఫుల్ నాన్న, వెరీ గుడ్. రాజేష్ గారు, కూచిపూడి గారు రాబా, ఏమన్నా తలుతారా? చూడండి చరణం. చావు గోతి నుండి నిన్ను, వీలైతే ఈ ఈ పాట ఇదో ఒకటి యెహోవా మరణ లాలించిన ఈ రెండు అందరూ లిరిక్స్ పెట్టుకోండి దగ్గర. అవి అప్పుడప్పుడు ఈ కీర్తనలో కొన్ని కొన్ని చాలా చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకీరీటముగవేయును నీ శిరసు మీద జీవకీరీటముగవేయును వేయును కనుక ఆ కారణము చేదే. చూసారా బ్యూటిఫుల్ లిరిక్స్? అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో ఆయనకి, ఆ కారణము చే ప్రతి దానికి ఆ కారణము చే దేవ సంస్థితి చేయ ఇదిగో ఇది చేశాడు ఇది చేశాడు ఆ కారణము చే ఆ కారణము చే దేవ సంస్థితి చేయవే మనస. ఆ దాదాపు 11 చరణాలు ఉన్నాయి సార్. 11 చరణాల్లో దేవుడు మనిషికి చేసినవన్నీ 11 చరణాల్లో రాశాడు ఆయన. చేసి ప్రతి చరణం చివరిలో ఆ కారణము చే గుర్తు చేస్తాడు అన్నమాట. అంటే ఇది మొత్తం 103 కీర్తన అండి. కీర్తన గ్రంథం 103 కీర్తన మొత్తం ఆ సామ్ అంతా. ఈ 103 కీర్తన నేను కూడా చూజ్ చేసి పాడించాను. అంటే యాజ్ ఇట్ ఈస్ అండి. యాజ్ ఇట్ ఈస్ సార్, వింటారా? నారాయణని ఒక తమిళి అని పాడాడు అన్నది గోవాలని సన్నతించము వినండి. అది ఇప్పుడే పంపుతాను, దాన్ని చాలా వినాలి అందరూ. అది కూడా
పెద్ద పాటతో పోల్చుకోవడం కాదు కానీ ఆ నారాయణకి ఒక తెలుగు మాట రాదండి. తిరుగుతాడు అతను నా ప్రాణమా యెహోవా అని. సో ఈ లోపు ఒకటి పాడండి. ఎవరు పాడతారు? రాజేష్ గారు, అమ్మజీ గారు పాడండి. కీర్తన తెలుసా? పాడండి కీర్తన. పాడండి కీర్తన. పాడండి. దేవ సంస్తుతి చేయవీ మనసా శ్రీమన్ సంస్తుతి చేయవీ మనసా దేవ సంస్తుతి చేయో మానా జీవ మాయి హోవా దేవుని పావనా మమును దించుకో నాయంతరంగంలో వసించు నో సమస్తమా జీవ మాయేహోవానీకు చేసిన మేలన్ మరువాకు నీవు చేసిన పాతకం మన్నించి జపు దేవియున్ లేకుండ చేయును కారణము దేవ సంస్తుతి చేయవీ మనసా. సార్ పెట్టాను చూడండి. శాలం గారు చెప్పండి. చెప్పండి. ఓకే ఓకే, అది ప్లే చేయమంటారా? చెప్తాను కదా, ఒకసారి వింటారు. ఓకే అండి. ఎంత ఎంత చక్క పాడాడో చూడండి. తెలుగు అస్సలు తెలియదు నాకు. డాక్టర్ నారాయణ క్లాసికల్ సింగర్ పాడి కంప్లీట్ యాజ్ ఇట్ ఈస్ సార్. ప్రభునామమును సన్నుతించుము
ఆయన చేసిన ఉపకారములలో ఎప్పుడు దేనిని మరువకుము ఆయన చేసిన ఉపకారములలో ఎప్పుడు దేనిని మరువకుము నా ప్రాణమా యెహోవాను క్షమించువాడు మన సంకటములను కుదుర్చువాడు ప్రాణమును విమోచించువాడు కరుణా కటాక్షముల నీయువాడు మేలుతో హృదయమును తృప్తిపరచును నీతిలో అందరికీ న్యాయమిచ్చును మోషేకు తన మార్గము తెలియచేసెను తన ప్రజలకు తన క్రియలను కనుపరచెను నా ప్రాణమా యెహోవాను దోషములకు ప్రతిఫలములనీయుడు భూమి కంటే ఆకాశము ఎంత గొప్పదో అంతగా ఆయన కృప అధికమైనది పడమటికి తూర్పు ఎంత దూరమైనదో మన అతిక్రమములను అంత దూరపరచెను నా ప్రాణమాయవను చాలు అది మొత్తం కీర్తన అంతా చేశాను ట్యూన్ చేశాను అలాగా అంటే ఒక పొల్లు కూడా పోకుండా అది నేను చేసిన ప్రయోగం అతను చూడండి ఎంత బాగా పాడాడు తెలియదు తెలియదు అసలు సార్ ఇది ఏ సంవత్సరం సార్ ఏ ఇయర్లో 98 అనుకుంటాను సార్ 99 అబ్బా అంటే 20 ఇయర్స్ దాటిపోయింది ఇయర్స్ దాటిపోయింది ఆ పాట చేసి ఏంటమ్మా ఏది విక్కి చెప్తున్నావు ఈ వీడియోలో మురళి గారిని మళ్ళీ చూసానండి మురళి మురళి నాకు రైట్ హ్యాండ్ అమ్మా అప్పట్లో అదే అదే మీరు చెప్పారు పాపం చనిపోయాడు నేను మురళి మురళి కూడా నా పోటీ దగ్గర అసిస్టెంట్ గా ఉన్నారు చాలా కాలం అయితే
నేను మొట్టమొదటి సిలువు నీడ ఆడియో రిలీజ్ చేయడానికి మురళి కారణం. మురళి కారణం రీసౌండ్ వస్తుంది సార్. అప్పుడు అంటే ఏంటండి పాస్ గారు, అదే మీది స్పీకర్ సౌండ్ ఎక్కువ వచ్చి మరి రిపీట్ అవుతుంది. స్పీకర్ సౌండ్ ఎక్కువ వచ్చి మరి రిపీట్ అవుతుంది. నేను నార్మల్ డైరెక్ట్ మాట్లాడేస్తున్నానండి ల్యాప్టాప్ లో. ల్యాప్టాప్ లోనే కదా సౌండ్ కదా. ల్యాప్టాప్ లో నార్మల్ గా మాట్లాడేస్తాను. ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు, ఇందాక వచ్చింది అది సౌండ్. ఇందాక వచ్చింది అది సౌండ్. ఇది మళ్ళీ వస్తుంది ఎక్కువ, మళ్ళీ వస్తుంది ఎక్కువ. అంటే అలా జరిగిందమ్మా. అదేనండి. ఇప్పుడు విజయబాబు స్క్రీన్ షేర్ లో అడ్వాన్స్డ్ కెళ్ళండి. స్క్రీన్ షేర్ లో స్క్రీన్ షేర్ చూసి అడ్వాన్స్ కెళ్ళండి. స్క్రీన్ షేర్ లో ఏం లేదు సార్, హోస్ట్ డిసేబుల్డ్ అటెండీ స్క్రీన్ షేరింగ్ అని వస్తుంది. ఓకే ఓకే నిమిషం. ఇప్పుడు వెళ్ళండి. స్క్రీన్ షేర్ లో ఇది వస్తుంది. అడ్వాన్స్ కెళ్ళండి. అడ్వాన్స్ ఏం లేదు సార్ నాకు. లేదా స్క్రీన్ షేర్ అండి. స్క్రీన్ షేర్ గ్రీన్ గ్రీన్ కలర్ లో అంటే యువర్ ఎంటైర్ స్క్రీన్ అప్లికేషన్ విండో క్రోమ్ ట్యాబ్ అదే వస్తుంది. టాప్ లో బేసిక్ పక్కన అడ్వాన్స్ బేసిక్ పక్కన అడ్వాన్స్ చూసారండి. ఇందులో నాకేం రాదు సార్ ఇలాగా. సరే సార్, ఒకటైతే ఒకసారి క్లోజ్ చేయండి, నేను మాట్లాడేస్తాను తర్వాత మనం మ్యూట్ చేస్తానండి. ఇప్పుడు విక్కీకి వినపడుతుందా నాది, నా వాయిస్ వినిపిస్తుంది కదండి విక్కీకి. హలో సార్ వినిపిస్తుంది అండి. వినిపిస్తుంది వినిపిస్తుంది కదా. నేను మురళి అసిస్టెంట్ గా ఉన్నప్పుడు మధ్య మధ్య మేము డెమో చేసుకునేవాళ్ళం ఈ ప్రొడ్యూసర్లకి అది వినిపించడం కోసం పాటలు. విజయ్ దేవి రావాలి కదా ఆ టైంలో ఈ కృష్ణ ఈ కంపోజిషన్స్ అన్ని చేశానండి నేను. అది సింగులేట్ గా ఫస్ట్ మొట్టమొదటి వీడియో రిలీజ్ ఆడియో రిలీజ్ అవ్వడానికి మురళి కారణం. తను దగ్గర నుండి చేస్తే అప్పుడు అది చాలా బాగా హిట్ అయింది సిల్వనేటి పాటలు. చాలా ఆల్బమ్స్ చేసాము, పాపం చనిపోయాడు కాకినాడ. కాకినాడ వస్తూ వాళ్ళ అమ్మాయిని చెన్నై నుండి తీసుకొస్తూ నాకు ఫోన్ చేసి, చూడండి మా అమ్మాయిని ఆశీర్వదించాలి సార్ అని అడిగి పోటీ ప్రోగ్రాం కాకినాడలో ఆయన ప్రోగ్రాం అయిన తర్వాత వైజాగ్ రావాలని పెట్టుకుని దారిలో చనిపోయాడు పాపం కాకినాడ దగ్గర. అది పాత్ర అయ్యా విక్కి బయట రా, ఇందాక ఏదో రీసౌండ్ వచ్చి అలా. సో ఆ పాట నారాయణ పాడాడండి, బాగా పాడాడు కదా. చాలా బాగా పాడారండి. అసలు తెలుగు రాదు అంటున్నారు కానీ చాలా బాగా పాడారు. తెలుగు అసలు రాదు. మళ్ళీ క్లాసికల్ సింగర్ కాబట్టి అవి జాగ్రత్తగా ఒకసారి అనుకుని అలాగా పాడాడు. మరి ఇప్పుడు రావట్లేదా రీసౌండ్? ఇందాక వచ్చింది. అదే మ్యూట్ చేశాయండి. మ్యూట్ చేస్తా, అన్మ్యూట్ చేస్తా. అలా జరిగింది, అదొక చరిత్ర. కొన్ని సంవత్సరాలు అలాగ అందరు ఆర్టిస్టులతో, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఒక అసోసియేషన్. ఇప్పుడు ఇంతకీ నేను అయిసింది కాదు, అది శ్రీనివాస్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, అతను చేస్తా ఉంటాడు ఇవి ఇవన్నీ. నా ఫోటోలు అన్ని వేసాను ఆ మ్యూజిక్ లో. నాకంత అంత టైం అక్కడ తను చేసి పాపం ఇందులో పెడతా ఉంటాడు అలాగా. అది సంగతి కనుక మొత్తానికి దేవ సంస్కృతి చేయవే 103వ కీర్తన జ్ఞాపకం వచ్చి నాకు మీకు వినిపించాను. కానీ ఇది చూసారా, నీ నిస నిస ఈ ఫీల్ లోనే వెళ్ళండి ఇంటికి ఇళ్ళకి. ఐ మీన్ ఇళ్ళలోనే ఉన్నారు కదా నాకు. నిస నిస నీ సరి మగరి సా నిరి సని దపమ నీ ని ని సని స నీ సరి మగరి సా
గాగరి నిని సరి గారి సరి పాప పాద పగ మ ప మ గరి స నిని నిస నిస నీ సరి మగరి సా నిరి సని దపమ నీని నిస నిస నీ సరి మగరి సా. అది సార్ ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను, రాత్రికి అంత దేవ సంస్థుతి చేయవేను సార్. ఓకే, ఇక్కడ నేను పాస్టర్ గారు ప్రార్థన చేయించండి. ఈవేళ సార్ మన టైం మనం ఒక గడిపేశాం, 11 అయిపోయింది. రేపు మరొక మంచి కీర్తన తోడు వస్తా. ఇంకంటే అలా మీరు రెడీగా చాలా, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇమీడియట్ గా గ్రాస్ చేసి పాడేస్తున్నారు కాబట్టి ఈ టైం టేకింగ్. కానీ శాస్త్రంలోకి వచ్చి నువ్వు మాత్రం పాడాలి, రేపు కూడా కొత్తది నేర్పుతాను. సన్ని సాదని అది ఎవరు పాడలేదు, మరి అది పాడిన పాడారంటే నాకు నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. ఓకే సార్, ప్రేయర్ చేయించండి. ప్రార్థన చేస్తావా జెసికా? జెసికా ప్రార్థన చేస్తావా? ఇక్కడ అలవాటు చేసుకుందాం, అందరం పిల్లలతో ప్రార్థన చేద్దాం ఈసారి. చెయ్యమ్మా చక్కగా. స్తోత్రం 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 ప్రభు పరిశుద్ధుల మహోన్నతుల గొప్ప దేవ గొప్పగల తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. దేవుల దేవా నీకే స్తోత్రములు. జాలీల రాజు అద్భుత కరడానికే స్తోత్రములు, ఆశ్చర్యకరడానికే స్తోత్రములు. నిత్యం వేవేల దూతలతో పరిశుద్ధులతో కొనియాడబడుచున్న దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభు. కేసీఆర్ ప్రతిరోజు ప్రభు మమ్మల్ని తండ్రి మ్యూజిక్ క్లాస్ లో కలుసుకునేలాగా చేసిన దీనికి లెక్కలేని వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వందరాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి నామంలో. ప్రభా ఏసయానికి స్తోత్రములు తండ్రి. ఏసయా మహర్షంకులు జ్ఞాపకం చేస్తానండి ప్రభా. ఏసయా శాలేమంకులు జ్ఞాపకం చేస్తానండి ప్రభా. మీ క్లాస్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఏసయా మీ స్వరాలు ప్రభా అని పాటలతో ప్రభా తండ్రి నిన్ను తండ్రి గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించడానికి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. ఏసయాని కృపలు మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రతి ఒక్క కుటుంబానికి మీరు తోడండి మన వేడుకొని దారుణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చిన్న తది ప్రార్థన అడిగి ప్రతి మన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడానికి స్తోత్రము స్తోత్రము తండ్రి. ఈ రోజు మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి స్తోత్రాలు. ఈ 103వ కీర్తన ఉన్న నా తండ్రి నిన్ను స్తుతించి నిన్ను కీర్తించి ఘనపరిచి కృతజ్ఞతలు అర్పించే ఈ గొప్ప సమయంలోకి తీసుకొచ్చిన నీకు వంద మహర్షి గారితో ఆ 103వ కీర్తన మీద పాటే కట్టించిన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి 20 సంవత్సరాల క్రితమే ప్రభా నీ అద్భుత కార్యం నీ దాసుల ద్వారా చేయించాం. అయితే 20 సంవత్సరాల తర్వాత అది ప్రభా క్రైస్తవ సంఘానికి పరిచయం అయ్యేటట్లుగా చేస్తున్నావు. నీకు వందనాలు మహర్షి గారి మీద ప్రత్యేక అభిషేకం ఉంచు, ఆశీర్వాదం ఉంచు ప్రభు. నీకు వందనాలు. మరి ఈ పాటలన్నీ బిడ్డలందరూ చక్కగా నేర్చుకుని మనసు మా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు ఒక్కొక్కరిని సిద్ధపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం సదాకాలం మనందరికీ. ప్రత్యేకంగా మరి మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, మరి మనందరి కుటుంబాలకు తోడై ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 hallelujah, hallelujah, amen. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ రికార్డ్ అవుతుందా? నాకు కూడా అవుతుందా ఇక్కడ రికార్డింగ్? అంటే అది ఆటోమేటిక్ గా పెడతానండి. అయినప్పుడు అది ఎక్కడ స్టోర్ అవుతుందండి?
అది మీకు డాక్యుమెంట్స్ లో జూమ్ అనే ఫోల్డర్ ఉంటదండి. జూమ్ లో లేదేనండి? లేదండి, ఒకటి చాటింగ్ ఒకటి ఒకటే వస్తుంది, కానీ రికార్డింగ్ అవ్వలేదు. ఓహో, అయితే అది ఇందాక క్లౌడ్ లో అయి ఉంటదండి. క్లౌడ్ అంటే మన కంప్యూటర్ లో మెమరీలో కాకుండా క్లౌడ్ మెమరీలో. నేను మీకు చూపిస్తాను, మనం టీమ్ వ్యూవర్ ద్వారా మీకు చూపిస్తాను. దానిలో చూపించండి. అన్ని రికార్డ్ అయి ఉంటాయి. యూకే కూడా ఇవేళ మొన్నటిది కూడా రికార్డ్ అయి ఉంటుంది. మేము చేద్దంటే మీకు అకౌంట్ లోకి వెళ్ళండి. ఇలా కాదు, అకౌంట్ లోకి వెళ్దాం. అలాగే చెప్తాను, చెప్తారు. రేపు మార్నింగ్ 8:00 కూర్చుందాం సార్. 8:00 లేకపోతే 9 to 10:30 వరకు మనం చేద్దాం. ఎందుకంటే 10:30 పిల్లలు ఉంటుంది. ఓకే ఓకే, రైట్ రైట్. థ్యాంక్ యూ ఆశీర్వాదం గారు, బెల్లియా గారు, పాల్ గారు, సద్గుణరావు గారు, స్పందన వరుసగా వస్తున్నాను. జెస్సికా అమ్మ, జెస్సికా ఉండండి కొంచెం, మీతో మాట్లాడాలి. జెస్సికా మీతో మాట్లాడాలి కొంచెం, ఉండండి. విక్కీ, సరోజిని గారు, అమృత, రాజేష్, కేరళ, కేరళ అసలు తెర బయటకు రాలేదు. చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. ఓకే, జెస్సికా అమ్మ, నేను కూడా పెంతుకొస్తుండే, నేను కూడా అన్ని భాషల్లో ప్రార్థన చేస్తాను, ఎప్పుడు బయటకు చేయను. మా అమ్మాయి, మా అబ్బాయి, మా నా భార్య కూడా తెలియదు, అంత రహస్యంగా చేస్తాను. పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడేది వ్యక్తిగతము, అది అందరికి కాదు. అమ్మ బైబిల్ ఆ మాట ఉందండి, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. మొదటి కొరింది పత్రిక 14వ అధ్యాయం చదవండి, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనం ఉన్నాయి. ఇంకోటి, పరిశుద్ధాత్మలు సమాధానంకే కర్త కాని అల్లరికి కర్త కాడు. అయితే నువ్వు చేసింది అల్లరి కాదు, కానీ ఎవరికి అర్థం కానప్పుడు అది అల్లరిలాగా ఉంటది. తెలుగులో రావద అంకులు నువ్వు భాషలో నీ వ్యక్తిగతంగా చేసుకోవాలి, మీ సంఘంలోనే చేసుకోవాలి. నేను కూడా పెంచుకొస్తాడేనమ్మా, కాబట్టి నేను చెప్తున్నాను. ఒక బ్యాప్టిస్ట్ అనుకోమ్మా, నీకు చెప్తాను. ఏమా తెలియకుండా ఎప్పుడు కూడా 10 మంది మధ్యలో నువ్వు భాషలో ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే భాషల్లో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుకుంటున్నాడు, మనుషులతో కాదు. ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ఏమా పౌన్ అంటాడు, నేను కూడా భాషలో మాట్లాడగలను అంటాడు. కాబట్టి భాషలో మాట్లాడేటప్పుడు అది మాకు అర్థం కాకపోతే అది వ్యర్థం కదా. ఓకే, అయితే నీ ఒక్కదాని కోసం చెప్పట్లేదు. ఇక్కడ పెంతకోస్తాడు చాలా మంది ఉన్నాం, పెంతకోస్తు అనుభవం ఉండేవాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి అందరికీ చెప్తాను, మనం ఎవరు భాషలో మాట్లాడడం వ్యక్తిగతము, కంప్లీట్గా అది రహస్యము. అది మనకే క్షేమాభివృద్ధి కలుగు చేయను. భాషలో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకోను. మరి నాకే క్షేమాభివృద్ధినప్పుడు మీ అందరికీ నేను ఎందుకు వినిపించాలి కదమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా ఇదే లాస్ట్ టైం, నువ్వు ఎప్పుడు కూడా భాష అది మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ప్రేయర్లు చేసుకోండి. ఎందుకంటే మీ నలుగురు భాషలో మాట్లాడుకుంటారు, మీ ఫ్యామిలీ ప్రేయర్లు చేసుకోండి. బయట ఎప్పుడు కూడా బహిరంగంగా భాషలో ప్రేయర్ చేయకూడదు. ఓకే తల్లి, సారీ అనుకోకూడదు, అందరు చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. అది మాస్టర్ గారు అయ్యా, ఇదంతా మీ పరిశుద్ధాత్మ అనుభవం. ఇంకా థ్యాంక్స్ అండి ఆశీర్వాదం గారు, థ్యాంక్ యూ, గుడ్ నైట్. చాలా లేట్ గా ఉంది. ఓకేనండి, గుడ్ నైట్, బాయ్. రేపు కలుగుతాం. రేపు మామూలు 8:30 టైం కి మామూలు దేవ సంస్థతో స్టార్ట్ చేద్దాం రేపు. ఎస్ అండి, రైట్ అండి, గుడ్ నైట్ అండి.